ఐటీ నోటీసుల వ్యవహారంలో ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఏం చేయాలనే విషయంలో మల్ల గులాలు పడుతున్నారు. అమరావతి రాజధాని నాసిరకం నిర్మాణానికి సంబంధించి చెల్లింపుల్లో 118 కోట్లు చంద్రబాబు నాయుడుకు ముడుపులు అందినట్లు ఐటీ శాఖకు ఖచ్చితమైన ఆధారాలు దొరికాయి. ఆధారాల ఆధారంగానే చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఆ నోటీసులకు సమాధానం చెప్పడం ఎలాగా, చెప్పకుండా తప్పించుకోవడం ఎలాగా అన్నదే చంద్రబాబును పట్టిపీడిస్తోంది. అందుకనే తనకు బాగా అలవాటైన దబాయింపు సెక్షన్ మొదలుపెట్టినా ఇక్కడ పనిచేయలేదు. మామూలుగా చంద్రబాబు వైఖరి ఎలాగుంటుందంటే, తాను తప్పించుకోవడానికి వీల్లేనప్పుడు, తగులుకుంటానని అనుకున్నప్పుడు వెంటనే ఎదురుదాడిలోకి దిగేస్తారు. తనను విచారించే అర్హత మీకు లేదని, తనను విచారించేంత స్థాయి మీకు లేదని, తాను మీ విచారణ పరిధిలోకి రానని దబాయిస్తారు. ఇక్కడ కూడా అలాంటి దబాయింపే చేసినా పనిచేయలేదు. తమ విచారణ పరిధి, తమకున్న అధికారాలు, చంద్రబాబును విచారించేందుకు తమకున్న అర్హతలన్నింటినీ ఐటీ శాఖ వివరించి చెప్పింది. తామిచ్చిన నోటీసులకు సమాధానాలు చెప్పకపోతే జరగబోయే పర్యవసానాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని షోకాజ్ నోటీసులో చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. సమాధానాలు చెప్పడమా, లేకపోతే చెప్పకుండా తప్పించుకుని కోర్టులో కేసు వేయడమా అన్నదే చంద్రబాబు ఆలోచిస్తోంది. రెండింటిలో ఏ మార్గంలో వెళితే తమకు ఇబ్బందులు రాకుండా ఉంటాయనే విషయాన్ని తన సలహాదారులతో చంద్రబాబు మాట్లాడుతున్నారట. తనను ఏ విచారణ కమిటీ కూడా ఏమీ చేయలేదని, అన్ని విచారణల్లో తనకు క్లీన్ చిట్ వచ్చిందని చంద్రబాబు పదే పదే చెప్పుకుంటారు. నిజానికి ఏ విచారణ కమిటీ కూడా చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఏ కోర్టు కూడా చంద్రబాబు నిప్పని చెప్పలేదు. విచారణలకు హాజరు కాకుండా, కోర్టులో విచారణలు జరగకుండా స్టేలు తెచ్చుకోవడం తనకు తాను నిప్పునని క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చుకుని ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకు బాగా తెలుసు. మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి.